హాయ్ చందు బాబు, హాయ్ చంద్రగిరి రావుకుమార్, హాయ్ అఖిల్ రెడ్డి, హాయ్ యశ్వంత్ కుమార్, గుడ్ మార్నింగ్ సతీష్, థ్యాంక్ యూ కేశవ్, లావణ్య కుమార్ బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐమ్ డూయింగ్ గుడ్ కిరణ్ కుమార్, హౌ అబౌట్ యూ? నరేంద్ర గుడ్ మార్నింగ్, అరవింద్ నాయుడు హలో బ్రదర్, శంకర్ కాసిటీ హాయ్ బ్రదర్ హాయ్, గుడ్ మార్నింగ్ కరోపేశ్వర్ జై భీమ్, గోపీ కృష్ణజీ గారు గుడ్ మార్నింగ్ బ్రదర్, గుడ్ మార్నింగ్ అప్పారావు చుక్క గారు, కుమార్ భూషణి హాయ్ బ్రదర్ హాయ్ అండి, కుమార్ ఇంటూరి గుడ్ మార్నింగ్ బ్రదర్, నేను భావన ప్రసాద్ నాయుడు, నమస్తే గిరీష్, హేమంత్ గని హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్ దుర్గా వెంకటకృష్ణ భక్తుల, రాజమార్కి నమస్తే బ్రదర్, కేశవ్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సూర్య అభిషేక్, లవ్ యూ టు సతీష్, ఎక్కమూడి కమేష్ కాము గుడ్ మార్నింగ్ బ్రదర్, రాజా మెడిపోయిన గుడ్ మార్నింగ్, చందు దగ్గరలో అవునా చెప్తాను. ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అంటే అపోహలు తొలగించబడినటువంటి కార్యకర్తలతో కానీ లేదా అపోహలు నిండి ఉన్నటువంటి సైనికులతో కానీ అద్భుతాలు సాధించినటువంటి ఘనతలు చరిత్రలు ఎక్కడా లేవు. అపోహలు అనుమానాలు మనసులో నింపుకున్నప్పుడు ఏ విధమైనటువంటి గమ్యానికి కూడా ఎంత మోతుబరి తోపు తురుంకాన్ పెద్ద సుల్తాన్ వెనకాల నుంచి మనల్ని మోటివేట్ చేసి ఎదరికి తోచినా కూడా ఖచ్చితంగా మనం ఎదరికెళ్ళలేం. సో రమాదేవి గారు గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. నేను కమెంట్స్ డిస్ట్రాక్ట్ అవుతున్నా కాబట్టి 10 నిమిషాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము ఎందరితో మాట్లాడతాం. సో ఎంత పెద్ద భయంకరమైనటువంటి రాజు, ఎంత పెద్ద భయంకరమైనటువంటి యుద్ధాలు చేయించినటువంటి సైన్యాధ్యక్షుడు మోటివేట్ చేసిన అపోహలు అనుమానాలు నిండి ఉన్నటువంటి సైన్యం చేత గమ్యానికి కానీ యుద్ధాన్ని కానీ జయించినటువంటి దాఖలాలు చరిత్రలో లేవు. కనుక ముందు అపోహలు తొలగించేటువంటి ప్రయత్నం చేయాలి. కార్యకర్తల్లో ఉన్నటువంటి అపోహలు, అంటే నా గ్రౌండ్లో ఎక్కువ తిరిగేటువంటి అవకాశం భగవంతుడి దయ వల్ల, అలాగా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు నిలువరించుకోవడం వల్ల నాకు ఒక నెలన్నర పాటు జనాల్లో లోతుగా తిరిగేటువంటి అవకాశం ఒక 20-22 నియోజకవర్గాల వరకు నాకు దొరికింది. కాబట్టి కార్యకర్తలు ఉన్నటువంటి అపోహలు నాకు అవగతమైన మేరకు, నేను అర్థం చేసుకున్న మేరకు మీ ముందు ప్రస్తావించి వాటిల్లో ఉన్న వాస్తవాలు మీతో చర్చిస్తాను. ఇప్పుడు అన్న అభ్యర్థులు మంచి వాళ్ళని పెట్టలేదు, అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టలేదు, అభ్యర్థులు మా కనీస అవసరాలు తీర్చలేదు, ఇటువంటి అభ్యర్థులు స్క్రీనింగ్ కమిటీ మాకు అభ్యర్థులను ఎలా నిర్ధారించింది, ఇటువంటి అభ్యర్థులు ముందు ఒక మాట చెప్పి తర్వాత మాట చెప్పారు, ప్రచారానికి 11 అయినా కూడా బయటకు రాలేదు, ప్రచారం సరిగ్గా చేయలేదు, కష్టపడలేదు, మా ఆకాంక్షల మేరకు పోరాడలేదు అనేటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి అభియోగాలు. అంటే అది ఒక పాయింట్ అయినా దాన్ని విభిన్నమైనటువంటి కోణాల్లో విశ్లేషించినప్పుడు మనకి వచ్చేటువంటి అంశాలు. కార్యకర్తలు గమనించాల్సింది ఏంటంటే ప్రతి పార్టీలో అభ్యర్థులు కొరత ఉంటుంది, ఎంచుకున్నటువంటి అభ్యర్థులతో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అసంతృప్తి ఉంటుంది. వైఎస్ఆర్సీపీనా, టీడీపీనా, కాంగ్రెసా, బీజేపీనా, యూ గో టు ఎనీ అదర్ స్టేట్ రీజనల్ పార్టీస్ ఆల్సో, అభ్యర్థుల కొరత ఖచ్చితంగా ఉంటుంది. ఉన్న అభ్యర్థుల మీద ఖచ్చితంగా నిరాశ నిష్ప్రోహం అనేటువంటి ఆయా నియోజకవర్గాల్లో శాతాలు మారుతాయి, కార్యకర్తలు ఉంటాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ ప్రక్రియకు మించి అన్న 2 నెలల ముందు చేయొచ్చు కదా, ఒక చక్కటి ప్రశ్న. 2 నెలల ముందు 3 నెలల ముందు అభ్యర్థులు మనం ప్రకటించామనుకోండి, ఆ అభ్యర్థులకు ఉన్నటువంటి బలాబలాలు లేదా బలహీనతలు మన ప్రత్యర్థి పార్టీలు అంచనా వేసుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది. అసలే బాలారిస్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి కొత్త పార్టీలకి అభ్యర్థుల్ని ఊరుకు ముందు ప్రకటించడం, అంటే 2 నెలల 3 నెలల ముందు ప్రకటించడం అనేటువంటిది చాలా తలకైపోటు అంశం అవుతుంది. అంటే ఒక అభ్యర్థిని ఒక నియోజకవర్గంలో పెట్టుకుని ఒక 3 నెలల ముందు నుంచి నియోజకవర్గం మీరు చూసుకుంటే ఇన్ఛార్జ్ ఇచ్చేయడం ఇప్పుడు మనకు తేలికైతుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో 2024 ఎలక్షన్కి ముందు మనం అవసరం 1 సంవత్సరం ముందు నుంచి లేదా ఇప్పుడే నియోజకవర్గాల వారిగా ఒక 6 నెలల కసరత్తు చేసి మనం నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టుకుని ఇప్పుడు చేసుకోవచ్చు, అప్పుడు మనకు ఆస్కారం లేదు. అందుకని పార్టీని నిలబెట్టడానికి శతవిధాల ఒకవేళ మనమే అధ్యక్షులైతే ఏం చేయగలుగుతామని మనం కూర్చొని ఆలోచించుకున్నాం అనుకో,
అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఎంత ఉన్నతమైన ప్రయత్నమో అంతకంటే ఆస్కారం లేని ప్రయత్నం అర్థమవుతుంది. ఒకసారి థింక్ చేస్తే అంటే మనం ఆలోచన పెడితే, ఆందోళన పెట్టామనుకోండి ఆలోచన మసకబారిపోతుంది. ఎందుకంటే ఆందోళన యొక్క బలం ఎక్కువగా ఉంటుంది. ఆందోళన ఏదో జరిగిపోయింది, ఇంకేదో చేయాల్సింది, ఇంకేదో జరగాల్సింది, ఇంకేదో జరగలేదు, ఇదంతా ఆందోళన. ఈ ఆందోళన కృతంగా ఆ విజన్తో మనం చూస్తే ఆలోచన మసకబారిపోతుంది. కాబట్టి కాసేపు ఆందోళన పక్కన పెట్టి ఏం చేయగలుగుతాం? ఇప్పుడు జనవరిలో ప్రకటించాం అనుకో, జనవరి ఫిబ్రవరి మార్చి 3 నెలల పాటు ఇదిగో మా అభ్యర్థులు, కొన్నోళ్ళు కొనుక్కోండి, కొట్టుకున్నోళ్ళు కొట్టుకోండి, కేసు పెట్టినోళ్ళు పెట్టించుకోండి అని మన అభ్యర్థులు ఊరికి ముందు ప్రకటించినట్టు అయితే, సో అది పాసిబుల్ కాదు. ఇక అభ్యర్థులు కార్యకర్తలు కనీస అవసరాలకు కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదన్న, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిర్దిష్టాల మేరకు 20 లక్షలను 30 లక్షలను 40 లక్షలను కొంత రుసుము ప్రచారానికి ఖర్చు పెట్టుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. అది ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని కాదు, అంతవరకు ఖర్చు పెట్టాలన్నటువంటి ఒక వెసులుబాటు ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అభ్యర్థుల్ని ఎంచుకున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా కొనసాగి ఉంటుంది అని అంటే, నేను చూసిన గాడికి మంచి అభ్యర్థా కాదా, గత నేపథ్యంలో అక్రమార్జితను సంపాదించినటువంటి తీరువో లేకపోతే అక్రమ కేసులో ప్రజల్ని బాధలు పెట్టినటువంటి నేపథ్యమో ఉన్నదా, లేదా సంపన్నుల కుటుంబాల నుంచి వచ్చి కేవలం అధికారమో పదవు అనేటువంటిది ఒక ఆభరణం కింద అంటే ఒక ఆర్నమెంట్ కింద ధరించాలనుకున్న ఉద్దేశం ఉందా, ఇటువంటి ఓవరాల్ పర్సనాలిటీ మీద ఒక అధ్యయనం చేసి ఉన్నటువంటి షార్ట్ స్పాన్లో అభ్యర్థుల్ని బరిలో దింపడం జరిగిందని నాకు అర్థమైంది. సో ఇందులో దింపినటువంటి అభ్యర్థులు బీ ఫామ్లు తీసుకునేటప్పుడు పార్టీ ఆఫీసులో ఏం చెప్పారు, తీసుకున్న తర్వాత కార్యకర్తలతో ఏం చేశారనేటువంటిది ఖచ్చితంగా రిజల్ట్ తర్వాత మనకి రివ్యూ కమిటీ లాంటిది ఒకటి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏ అభ్యర్థులైతే కనీసం కార్యకర్తల యొక్క అవసరాలను ఆయా నియోజకవర్గాల్లో పట్టించుకోలేదో, ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు ఇష్టం మేరకు పనిచేయలేదో, కొంతమంది కార్యకర్తలు అన్న మా ఊరు రావాలన్న, మా ఊర్లో 3 ఏళ్ళు ఉంటాయన్న, నేను చూసాను అది అన్న, ఈ ఊరు వెళ్ళాలన్న, అంటే నేను ఒక 5 గ్రామాల్లో 10 గ్రామాల్లో తిరుగుదామని ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు 23-25 గ్రామాలకు వెళ్ళిపోయి అందరూ ఉన్నారు. ఈస్ట్ గోదావరి కార్యకర్తలను తీసుకెళ్ళి ఉన్నారు, కృష్ణా జిల్లా కార్యకర్తలు ఉన్నారు, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో 5 గ్రామాలు 10 గ్రామాలని నాగబాబు గారు, ఆయన సతీమణి నిహారిక గారు, వరుణ్ బాబు ప్రచారం చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళనటువంటివో లేకపోతే వెళ్ళి ఇంకా సంతృప్తి చెందనటువంటివి ఉన్నప్పుడు వాటికి ఒక కార్యకర్తగా నాకు ఆహ్వానం రావడం, నేను వెళ్ళడం నేను చూశాను. కాబట్టి నాకు తెలుసు కార్యకర్తల అభిష్టం ఎలా ఉంటుందో, భగవంతుడి వల్ల ఈ ఎలక్షన్ డేలో చూసే అవకాశం దొరుకుతుంది. ఆ అభిష్టం మేరకు పనిచేయనటువంటి అభ్యర్థులను ఖచ్చితంగా రివ్యూ కమిటీ ముందు వాళ్ళు సమాధాన బద్దులవుతారు. కార్యకర్తలు అందులో అనుమానము అపోహ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే కార్యకర్తల ఫీడ్బ్యాకే పార్టీ అధిష్టానానికి చాలా ముఖ్యం. 2, రానున్న పంచాయతీ ఎలక్షన్స్లో జనసేన కంటెస్ట్ చేస్తుందా, పంచాయతీ ఎలక్షన్స్ నేపథ్యంలోనే ఇలా ప్రతిపక్ష పార్టీలు మనల్ని దాడి చేస్తున్నాయనో పట్టించు, ఇవన్నీ పిచ్చి మాటలు. అంటే ఊహాజనితమైన ఆలోచన అందంగా ఉంది కదా అని దాని చుట్టూ కదలలేము. వాస్తవికతకి ఊహకి మధ్య ఎప్పుడూ చాలా యోజనాలు తేడా ఉంటుంది, చాలా చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. అంటే మనం అందంగా ఆ అద్భుత కల్పనని కల్పించవచ్చు కాక, పక్క పార్టీలు లేకపోతే ఇది మీడియాను మనల్ని పట్టించుకోకపోవడానికి వాళ్ళకి సేలబుల్ సబ్జెక్ట్ ఏంటి, టీడీపీ వైఎస్ఆర్సీపీ రన్నింగ్ టాపిక్, ఆ లోకల మీద ఒకళ్ళు అభియోగాలు చేసుకుంటున్నారు, సో దాన్నే టెలికాస్ట్ చేస్తారు. మనం దానికి సంబంధించి ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, నేను నిన్న కూడా మీడియా ముఖంగా చెప్పాను, మన అభ్యర్థులు ఎవరో కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించేసి ఎలక్షన్కి సంవత్సరం ముందో లేకపోతే 6 నెలల ముందో మేము ప్రజాసేవ చేయడానికి వచ్చేస్తున్నామహో అంటూ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్తో మీడియా ఛానల్స్తో ఏ డే విత్ లీడర్, ఎవరిని లీడ్ చేస్తారని లీడర్ మనకు తెలియదు. అందుకని ఈ లీడర్స్ అందరినీ కూడా వీళ్ళు ఈ పార్టీలు వీళ్ళన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే రిసార్ట్ అవుతాయి, వాళ్ళందరికీ కూడా వేదిక అవుతాయి. కాబట్టి ఆ 100 కోట్ల రూపాయల పందేరంతో ఉన్న పార్టీలో ఆ ఆందోళన ఆ రకమైనటువంటి టెన్షన్ ఉంటుంది. ఎందుకు కోట్లాది కోట్ల రూపాయల పార్టీ ఫండ్ రూపంలో తీసుకున్నటువంటి పార్టీలు ఆ అభ్యర్థులు గెలిపించుకోలేకపోతే రేపు పొద్దున సమాధానం చెప్పాలి, అలా పోలు తలకాయ పోట్లు ఉంటాయి, ఎవరు మనల్ని ఎవరు నిలదీయగలుగుతాడు, మనల్ని ఎవడ అడగలుగుతాడు. సామాన్య మధ్యతరగతి దిగు మధ్యతరగతి కుటుంబాలను తీసుకొచ్చి బీఫామ్లు ఇచ్చినటువంటి పార్టీ ముందు ఇవాళ గెలవడం గెలవకపోవడం అనేటువంటిది అధ్యక్షుడి చరిష్మా మీద వాళ్ళకి 20,000 ఓట్లు 30,000 ఓట్లు తెచ్చేటువంటి పరిస్థితి ఉంటే, ఒక్కో నియోజకవర్గంలో 50,000 ఓట్లు 60,000 ఓట్లు తెచ్చే పరిస్థితి ఉంటే, మిగతా ఓట్లకి కృషి చేయాల్సినటువంటి పరిస్థితి, స్థానిక సమస్యల మీద పోరాడుతూ ప్రజల యొక్క మన్నన పొందాల్సిన పరిస్థితి ఆయా అభ్యర్థుల మీద ఉంటుంది. అందరి గురించి నాకైతే అవగాహన ఉంది. సుమారు 122 మంది అభ్యర్థులకు సంబంధించి ఎవరెవరు ఏం చేశారు, ఎక్కడున్నారు, ఎంత కష్టపడ్డారు, ఎవరేంటో, ఎవరి యాక్టివిటీ ఏంటో, ఏ టు జెడ్ టు ఏ రివర్స్ ఫ్రంట్ మనకు మొత్తం టోటల్ అవగాహన అవుతుంది. కాబట్టి
అందుకని అభ్యర్థులు ఏం చేశారు అనేటువంటి దాని గురించి మనం ఇక్కడ చర్చించుకోవట్లేదు. ఒకవేళ రానున్నటువంటి ఎలక్షన్స్లో మీడియా లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఎలా ఆపుతారు? మన కార్యకర్తలు బలంగా ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటే మీడియా అయినా ఎందుకు ఆపుతుంది? ఆపలేదు కదా. కార్యకర్తలు బలంగా పనిచేయాలా, ఖచ్చితంగా మనం పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్ళాలి అనేటువంటిది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే మనకు చెప్తారు, అభ్యర్థులు నిలబెడతాం. ఇక్కడ మనం రాజకీయాలను పరిచయం చేస్తున్నాం. ఇక్కడ మనం కొత్త కొత్త అభ్యర్థులకి కొత్త కొన్ని కుటుంబాలు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో గుత్తందారీ కింద వ్యవహరించేటువంటి వ్యవస్థ నుంచి బయటకు తీసుకొస్తున్నాం. సామాన్యుల్ని మనం ఎలక్షన్ పందేరు నిలబెడుతున్నాం. వాళ్ళు గెలుస్తారా ఓడతారా కంటే ప్రజల్లోకి వెళ్తున్నారు, పార్టీని తీసుకెళ్తున్నారు, ప్రజల్లో ఓట్లు నమోదు చేయించుకుంటున్నారు, ప్రజల నుంచి ఓట్లు పొందుతున్నారు, అభ్యర్థిస్తున్నారు. ఒక రాజకీయ ప్రక్రియకి శ్రీకారం చుట్టాం మనం. కార్యకర్తల ఆ కోణంలో చూడండి, ఏదో ఏదో పెద్దరెడ్డి వచ్చాడు మొదలాడమన్నాడు అన్నట్టు వచ్చి రాగానే మన కోసం మళ్ళీ సినిమా షో ముందు నుంచి వేయరు కదా. అలాగా మనం వచ్చి రాగానే గెలిపో ఓటమో లేక వీటిలన్నింటి మీద ఈ ప్రాతిపదికన దయచేసి మన వెళ్ళదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, టీఆర్ఎస్ లాంటి పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని వీడియో ద్వారా బిట్టు పెడతాను. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో మొదలైన మా ప్రయాణం 20 మంది ఎమ్మెల్యేలకు చేరుకుంది. అక్కడి నుంచి 67 మంది ఎమ్మెల్యేల దాకా వచ్చాం. 2014 ఎలక్షన్లో ఆయన ఓటమి చెందినప్పుడు చెప్పిన మాట, ఆయన చెప్పిన మాటే అంటే కాంగ్రెస్లో బయటకు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కింద ఉన్నాము, అక్కడి నుంచి మేము ఎదరికెళ్తే బై ఎలక్షన్స్లో 16 నుంచి 20 సీట్లు తెచ్చుకున్నాము, అక్కడి నుంచి 66 67 సీట్ల దాకా వచ్చాము, ప్రజా తీర్పును గౌరవిస్తాము, మళ్ళీ మేము వెళ్తామని చెప్పి 2019 ఎలక్షన్ దాకా వచ్చాము. ఏ రాజకీయ పార్టీ అయినా నిలదొక్కుకోవడానికి హెయిర్ అండ్ హెల్దీగా సమయం పడుతుంది. కొన్ని స్పెక్యులేషన్స్ రాంగ్ అవ్వచ్చు, నా పరిధిలో తీసుకునే రాంగ్ అవ్వచ్చు, మీ పరిధిలో తీసుకునే రాంగ్ అవ్వచ్చు, స్క్రీనింగ్ కమిటీ పరిధిలో తీసుకునే రాంగ్ అవ్వచ్చు. అవన్నీ చేంజ్ చేసుకుంటానే ముందరకెళ్తాం. అవన్నీ చేంజ్ చేసుకుంటానే, అవన్నీ మనం గెయిన్ చేసుకుంటాం, మంచి చెడులు అన్నీ గెయిన్ చేసుకుంటానే ముందరకెళ్తాం. ఒక పార్టీ నిలబడాలి అంటే అది కార్యకర్తల భుజస్కంధాల మీద ఉంటుంది. ఎలక్షన్ ఎంత అద్భుతంగా చేశారో కార్యకర్తలు నేను చూసా. నాయకుల గురించి మాట్లాడతా, రిజల్ట్ అనంతరం ఖచ్చితంగా మాట్లాడతా. ఇప్పుడైతే కార్యకర్తల గురించి అయితే ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi guys, Nanu me Rukshad Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV. And subscribe cheyadaniki kinda subscribe button nokkandi. Mirror TV lo vache videos chustunnandi.